హాయ్ హలో అండి, వెల్కమ్ టు హెమకృష్ణవ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి స్కిన్ బ్రైటనింగ్ ఆయిల్ అండి. మనకి చలికాలం స్టార్ట్ అయింది, స్కిన్ పగులుతూ ఉంటుంది కొంతమందికి. మనం బయట నుంచి తెచ్చుకునే లోషన్స్ రాయడం వల్ల స్కిన్ నల్లగా అయిపోతుంది, కొంతమందికి పడవు. కొబ్బరి నూనె కూడా అప్లై చేస్తారు కొంతమంది, కొబ్బరి నూనె కూడా మనకి నల్లగా అయిపోతూ ఉంటారు. దాని నుంచి మంచి పరిష్కారం అండి ఈ హోమ్ రెమెడీ. ఇది వచ్చేసి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, మనకి డబల్ అటెంప్ట్లో ఇది యూజ్ అవుతుంది. స్కిన్ వైటనింగ్కి ప్లస్ బ్రైటనింగ్కి, మనకి మాయిశ్చరైజింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మాయిశ్చరైజింగ్ ఉంటే మన స్కిన్లో మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. మన స్కిన్లో తేమ శాతం తగ్గిపోయింది అనుకోండి, అంటే ఆయిల్ కంటెంట్ ఇవన్నీ తగ్గిపోతే స్కిన్ డ్రైగా అయిపోయి పేల్గా అంటే పగిలినట్టుగా విచ్చుకున్నట్టుగా ఉంటుంది. అలా ఉండకుండా ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల, ఈ ఆయిల్ని నైట్ అప్లై చేసుకుంటే మంచి కలర్ ఇంప్రూవ్మెంట్గా ప్లస్ మాయిశ్చరైజింగ్ కూడా యూజ్ అవుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆయిల్ కోసం మనకు ముందుగా కావాల్సింది క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్ అండి, బీట్రూట్ తురుము 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేను. మీ స్కిన్ టోన్కి ఏ ఆయిల్ మ్యాచ్ అవుతుందో అది వేసుకోండి. నేను కొబ్బరి నూనె వాడుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు. నేను కొబ్బరి నూనె వాడితే నా స్కిన్ టోన్ బ్లాక్ అనిపిస్తుంది, నాకు పడదు కొబ్బరి నూనె, అందుకని నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. మీకు నచ్చితే బాదం నూనె అయినా వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె ఈ మూడింటిలో మీకు నచ్చిన ఆయిల్ మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేది వాడుకోండి. మన చర్మం పైన ఉన్న ముడతలు తొలగించడానికి మనకు క్యారెట్ రింకిల్స్ తగ్గిస్తుంది, కలర్ ఏజెంట్గా కూడా బాగా యూజ్ అవుతుందండి క్యారెట్. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ టోన్ కూడా ఎంతో బాగా యూజ్ అవుతాయి. బీట్రూట్ కూడా అంతే, మన కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది బీట్రూట్. ఇప్పుడు ఈ ఆయిల్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న తురుముకి సరిపడా యాడ్ చేసుకోవాలి. 50 ml అయితే సరిపోతుందండి. కొద్దిగా జస్ట్ హీట్ అవుతే చాలండి, ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం వెచ్చగా అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి ఒకసారి పచ్చితనం పోతే చాలండి. జస్ట్ మనకి ఇది 1 మంత్ పాటు స్టోర్ ఉండాలని జస్ట్ హీట్ చేసుకుంటున్నామండి. పచ్చి ఆయిల్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది కూల్ అయిన తర్వాత నేను స్టవ్ బంద్ చేశాను, 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఇది కూల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసి ఇది పూర్తిగా చల్లారిందండి. ఆయిల్ చల్లారిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటే మంచిగా వస్తుందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ని ఈ క్లాత్లో ఫిల్టర్ చేసుకోవాలి. మన ఆయిల్ చూసారు కదండి, నేను ఒక కంటైనర్లో తీసుకున్నాను, స్టోర్ చేసుకున్నాను. ఇది బయటే మనకి స్టోర్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు. మీకు అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మనం నైట్ టైం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని నీట్గా, మన హోమ్ మేడ్ సోప్ ఉన్నాయి కదండి, ఆ హోమ్ మేడ్ సోప్తో చక్కగా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా మొత్తం అప్లై చేసుకొని ఐస్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనం ఇందులో క్యారెట్ బీట్రూట్ వాడాం కదా, మనకి ఇక్కడ ఉండే డార్క్ స్పాట్స్ పోతాయి, చక్కగా రింకిల్స్ అంటే ఇక్కడ ముడతలు ఇట్లా వస్తూ ఉంటుంది కదా, కొంతమందికి స్కిన్ పల్చకాయి, అవన్నీ ఇది ఒక్క ఆయిల్తోనే మనకి తొలగిపోతాయండి. చాలా మంచి రెమెడీ, తప్పకుండా యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.